వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను పొరపాటున కూడా ఇతరులకు ఇవ్వకూడదు, వారి నుంచి తీసుకోకూడదు. లేకుంటే జీవితంలో దురదృష్టం రావటమే కాకుండా ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. మరి ఏ ఏ వస్తువులు ఇవ్వకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తి. ఈ సృష్టిలో దేవుడు ఉన్నాడో లేదో తెలియదు, కానీ ఏదో శక్తి మాత్రం దాగుందని భావించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా శక్తిని నాశనం చేయలేం, సృష్టించలేం, కానీ ఓ రూపంలో మరొక రూపంలోకి మార్చవచ్చు అనే విషయం అందరూ చదువుకునే ఉంటారు. దీన్నే శక్తి నిత్యత్వ నియమం అని అంటారు. శక్తి రెండు రకాలుగా ఉంటుంది. సానుకూల ప్రతికూల శక్తి అని రెండు రకాలుగా ఉంటుంది. వాస్తుశాస్త్రంలో ఈ ఎనర్జీ గురించి సవివరంగా ఉంది. దీని ప్రకారం మనుషుల జీవితంపై ఈ శక్తి తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు, ఇతరుల నుండి ఏదైనా వస్తువు తీసుకోవటం లేదా ఇచ్చే ముందు ఒకసారి పరిగణించాలి. మీరు ఒకరి నుండి రుణం తీసుకోవాలంటే ముఖ్యంగా కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకుంటే అరువు తెచ్చుకోవటం అనే జీవితంలో అస్థిరంగా మారిపోతుంది. మొదటగా, ఇతరుల బట్టలను పొరపాటును కూడా ధరించకూడదు. ఎందుకంటే వాస్తుశాస్త్రం ప్రకారం ఇతరుల దుస్తులను ఎప్పుడూ ధరించకూడదు, ఇతరులకు ఇవ్వకూడదు. ఇతరుల దుస్తులను ధరించడం ద్వారా వారి ప్రతికూల శక్తి మనలోకి రావటం ప్రారంభమవుతుంది. అందువల్ల ఒకరి బట్టలను ఇంకొకరు వేసుకోకూడదు. అంతేకాకుండా మీరు ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్తున్న సమయంలో ఇతరుల దుస్తులను పొరపాటును కూడా ధరించకూడదు. ఇది దురదృష్టాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా వెళ్ళిన పని కూడా చెడిపోతుంది, మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. రెండవది, శంకువులను ఇవ్వరాదు. వాస్తుశాస్త్రం ప్రకారం శంకువు లక్ష్మీదేవికి చిహ్నం. అందువల్ల మీ శంఖాన్ని ఎవరికీ ఇవ్వకూడదు. అంతేకాకుండా అది ఇతరుల నుండి తీసుకోకండి. మీరు మీ శంఖాన్ని ఇతరులకు ఇచ్చినట్లయితే మీ ఆస్తి కూడా అలాగే తరలిపోతుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై పేదరికంలో కూరుకుపోతారు. కాబట్టి శంకువును మర్చిపోయి కూడా ఇతరులకు ఇవ్వరాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చినట్లయితే వారి దగ్గర నుండి తిరిగి పొందిన తర్వాత దాన్ని గంగాజలంతో శుద్ధి చేసిన తర్వాత మాత్రమే వాడాలి. లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యలు పెరిగే అవకాశం ఉంది. తర్వాత పెన్ను. పెన్ను తీసుకున్నా తిరిగి ఇవ్వాలి. చాలా సందర్భాల్లో ఇతరుల నుండి పెన్ను వాడుకొని ఇవ్వటం మర్చిపోతుంటాం. అయితే ఈ విధంగా చేయరాదు. వాడుకున్న తర్వాత పెన్నును తిరిగి వారికి ఇవ్వాలి. లేకపోతే ఇది జీవితంలో ఎన్నో సమస్యలను తీసుకొచ్చే అవకాశం. అలాగే పెట్టుబడి సంబంధించిన విషయాల్లో ఆర్థిక నష్టం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఇతరుల నుండి పెన్ను తీసుకోవాల్సి వస్తే పని పూర్తయిన తర్వాత వెంటనే దాన్ని తిరిగి ఇచ్చేయాలి. చివరిగా, ఇతరుల బెడ్రూమ్ వాడకూడదు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇతరుల పడగదిని పొరపాటును కూడా ఉపయోగించకూడదు. ఇలా చేయటం వల్ల వాసుదోషం పెరుగుతుందని నమ్ముతారు. ఈ కారణంగా ప్రతి వ్యక్తి జీవితంలో దుష్భావం కలుగుతుంది. ఇదే విధంగా ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు సంభవించడమే కాకుండా ఇతరుల నుండి తీసుకున్న రుణం కూడా తిరిగి చెల్లించడం కష్టమవుతుంది. ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి దిగజారి క్షేత్రస్థాయికి చేరుకుంటుంది. కుటుంబంలో ప్రతి చోట చర్చ జరుగుతుంది. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.